తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు విఆర్ఏలు అందరూ కూడా 46 రోజులుగా నిరవధిక సమ్మె అనేది చేయడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2017 ప్రగతి భవన్, 2020 అసెంబ్లీ మరియు 2022 అసెంబ్లీలో విఆర్ఏలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినవారని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినవారని, వీరు 95% ఉన్నారని చెప్పి వీరందరినీ కూడా పే స్కేల్ ఎంప్లాయీస్గా గుర్తిస్తామన్నారు, అర్హులకు పదోన్నతులు ఇస్తామన్నారు, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఈ హామీలు హామీలుగానే ఉన్నాయి, కానీ అమలు నోచుకోక ఈరోజు విఆర్ఏలు అందరూ కూడా 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మరి ఈ 46 రోజులుగా కేవలం శాంతియుతంగా ప్రభుత్వం పైన నమ్మకంతో చేశాము, కానీ ఇప్పటికే మేము 23 మంది విఆర్ఏలను కోల్పోయాము. మరి ఈ విధంగా ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకునే లేదు. వచ్చే అసెంబ్లీలో కనుక మాకు స్పష్టమైన జీవో కనుక విడుదలకి చేయలేకపోతే మొదటి రోజు చూసి రెండవ రోజు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి చేస్తాము, ప్రగతి భవన్ ముట్టడి చేస్తాము, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాము. ఇక్కడ ఉన్న విఆర్ఏలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేసిన రక్తం కలిగిన వాళ్ళు, కాబట్టి వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క బాధలను అర్థం చేసుకొని అదేవిధంగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో విఆర్ఏలు శాంతియుత ర్యాలీ నిర్వహించిన సందర్భంగా వారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అసెంబ్లీ సాక్షి ఇచ్చిన హామీలను నెరవేర్చలేని లో అందులో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా బహుజన సమాజ్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కమిటీ పాల్గొనడం జరిగింది. దాంట్లో ఈరోజు విఆర్ఏల పట్ల నిరంకుశంగా వివరిస్తున్న కేసీఆర్ గారు, అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వాళ్ళ హామీలకు దిక్సూచిగా ఖచ్చితంగా మీరు నెరవేర్చి వాళ్ళ హామీలను నెరవేర్చేటట్టయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటూ ఉన్నది. కావున ఈరోజు గతంలో చనిపోయిన విఆర్ఏ అమరవీరులకు, అదేవిధంగా ఈరోజు చనిపోయిన బోరబైన అశోక్ గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విఆర్ఏల పట్ల నిర్లక్ష్య వేఖరి ధోరణి వివరిస్తున్న కేసీఆర్ గారు, మీరు ఒకసారి మేల్కొని ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి పవన్ గారు బయటికి వెళ్ళి ఈరోజు వాళ్ళ సమస్యలను పరిశీలించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు వీళ్ళు విఆర్ఏలు సమ్మెను చేపట్టిన తర్వాత మొదటి రోజే రాష్ట్ర బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది, మీ సమస్యలు పరిశీలించే వరకు మీ వెంటనే ఉండమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మీకు ఎన్ని రోజులైనా కూడా మేము ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో మీకు అండగా ఉంటుందని చెప్పి, మీ సమస్యలు నేర్చే వరకు ఈ పార్టీ మీతో అండగా ఉంటుంది, రేపటి నుంచి ఖచ్చితంగా రాష్ట్రంలో వాళ్ళు నిర్వహించి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ సమస్యలు పరిశీలించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు లేకొని ప్రగతి భవన్ ముట్టడించే కార్యక్రమాలు కూడా చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.